మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320 నుండి క్రీస్తు శకం 335 వరకు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని వివాహము చేసుకుని తన రాజ్యమును పటిష్టపరుచుకున్నాడు. కిషోర వజ్జీక వ్రాసిన తన కౌమది మహోత్సవ్ అను నాటకము ద్వారా మొదటి చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన విధానము తెలియచున్నది. మొదటి చంద్రగుప్తుని తరువాత కచగుప్తుడు రాజ్యాధిపత్యం వహించి ఉండవచ్చని ఇతని నాణ్యములు మధుర ప్రాంతములో దొరుకుట వల్ల తెలియచున్నది.